ఈ మధ్య కాలంలో ప్రాంక్స్ మీద గొడవలు ఒక హాట్ టాపిక్గా మారాయి. అయితే ప్రాంక్స్ తీసి కొంతమంది ఫేమస్ అవుతుంటే మరికొందరు తన్నులు తిని ఫేమస్ అవుతున్నారు. యూట్యూబ్ వేదికగా చేస్తున్న వీడియోస్ సంచలనాన్ని సృష్టిస్తున్నాయి. అయితే ఆ వీడియో వల్ల ఒక అతని జీవితాన్నే మార్చేసింది. ఆ వ్యక్తి ఎవరు? అసలు అతనికి ఏం జరిగింది? ఎందుకు ఇంత ఫేమస్ అయ్యాడు? ఆ విశేషాలేంటో ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. ఒక యూట్యూబర్ శ్రీకాంత్ రెడ్డి పెద్ద సెలబ్రిటీ కాకపోయినా యూట్యూబ్లో కొన్ని ప్రాంక్ వీడియోలు చేస్తూ అప్పుడప్పుడు ట్రోల్స్తో కనిపిస్తాడు. అయితే తాజాగా శ్రీకాంత్ రెడ్డిపై కరాటే కళ్యాణి అతని ఇంటికి వెళ్ళి దాడి చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఏకంగా రోడ్డుపైకి అతన్ని లాక్కొచ్చి చేయి చేసుకోవడంతో పాటు ఘోరంగా అవమానించింది. ఆడవాళ్ళు చిన్నపిల్లలు ఇబ్బంది పడే రీతిలో అసభ్యకరంగా ప్రాంక్ వీడియోలు చేస్తున్నాడని ఇతడిని నానా బూతులు తిట్టింది. అలాగే వీడియోను తీస్తూ అతడిని కొట్టడం కూడా జరిగింది. తాను కూడా కరాటే కళ్యాణి చెంప చెల్లు మనేలా కొట్టాడు. ఇక దీంతో ఒకరిపై ఒకరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేసుకోవడం జరిగింది. ఈ గొడవ కొద్ది రోజుల నుండి సోషల్ మీడియాలో బాగా వైరల్గా మారుతోంది. దీంతో శ్రీకాంత్ రెడ్డి కొంచెం పాపులారిటీని సంపాదించుకున్నాడు. కరాటే కళ్యాణితో గొడవ జరిగిన తర్వాత శ్రీకాంత్ రెడ్డికి బంపర్ ఆఫర్ వచ్చినట్లుగా తాజాగా ఒక వార్త సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతుంది. ఇక అసలు విషయంలోకి వెళ్తే బిగ్ బాస్ 6లో శ్రీకాంత్ రెడ్డిని తీసుకునేందుకు షో నిర్వాహకులు డిసైడ్ అయినట్లు అనేక రకాల వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ నమస్కారం. దయచేసి అందరూ సోషల్ పోస్ట్ డాట్ న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి. మంచి మంచి వార్తలు, తాజా వార్తలు, విశ్వసనీయత కలిగిన వార్తలు చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సోషల్ పోస్ట్ డాట్ న్యూస్. హాయ్, ఐఎమ్ ప్రియదర్శి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సోషల్ పోస్ట్ డాట్ న్యూస్. హాయ్, నేను మీ సప్తగిరి. ప్లీజ్ డౌన్లోడ్ సోషల్ పోస్ట్ యాప్. హాయ్, ఐఎమ్ కశిష్ వోరా. ప్లీజ్ డౌన్లోడ్ సోషల్ పోస్ట్ యాప్.